ఎవరుత్రుణము, ఎవరు గడ్డిపరక అంటే డబ్బు సంపాదించవలసిందే, డబ్బు సంపాదించవద్దని కానీ ఏ పని చెయ్యొద్దని కానీ ఉత్తిని కూర్చుని భగవంతుడు నాకు పెడతాడని ఎదురు చూడమని కానీ ఏ శాస్త్రాలు చెప్పలేదు. నిజానికి ప్రయత్నపూర్వకంగా డబ్బు సంపాదించకపోవడం తప్పని చెప్పే. మాతా నిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతి భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపినాలింగతే. ఆఖరికి అర్ధప్రార్థన శంకయాన కురితే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖీ విత్తేన సర్వీవశాః. ఒక వయసు వచ్చిన తర్వాత డబ్బు సంపాదించి తండ్రికి ఆసరా కాకపోతే మాతా నిందతి, నిందించడం తెలియని అమ్మ కూడా తిడుతుంది. నాభినందతి పితా, తండ్రి సంతోషంగా భుజం మీద చెయ్యేసి అక్కడికొచ్చావురా అనడు. నాభినందతి పితా భ్రాతాన సంభాషతే, కష్టపడి తెచ్చి మాకు పెరుగు అన్నమే, ఏ పని చేయకుండా వీడికి పెరుగు అన్నమే అని అన్నదమ్ములు కూడా మాట్లాడరు. భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి, సేవకుణ్ణి పిలిచి పని చెప్తే మీ అన్నయ్యలు మీ నాన్నగారు డబ్బిస్తారు, నువ్వు రూపాయి ఇవ్వకపోయినా పనులు బాగా చెప్తావు అంటాడు. భృత్య కుప్యతి నాను గచ్చతి సుతా, కొడుకు చదువుకోవడానికి డబ్బిచ్చి చదివించకుండా ఏ రూపాయి సంపాదించకపోతే కొడుకు కూడా తండ్రి ఇంట్లోకి వస్తున్నప్పుడు ఎదురిళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు ఇవ్వడు. నాను గచ్చతి సుతా కాంతాపినాలింగతే, భార్య కూడా ప్రియమార కౌగిలించుకోదు. కాంతాపినాలింగతే ఆఖరికి అర్ధప్రార్థన శంకజాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. ఆయన మంచి స్నేహితుడు పాపం, అయితే ఎంతకాలం ఆయన మాత్రం కనపడ్డప్పుడల్లా అప్పడితే ఇస్తాడు. అందుకే ఈయన యువతల వైపు నుంచి అమ్మాయి అంటే చూడనట్టుగా పని లేకపోయినా అటెళ్ళిపోతాడు. ఎందుకంటే బాబు ఇటు వస్తే డబ్బులు అడుగుతాడు, ఆయన ఏం చెడ్డవాడు కాదు మంచివాడే, కానీ వీడు రూపాయి సంపాదించకపోతే ఎంతకాలం చూస్తారు. అందుకే అర్ధప్రార్థన శంకజాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. నీతి తప్పి ధర్మం తప్పి సంపాదించద్దు. ధార్మికంగా నువ్వు సంపాదించినది ఏదుందో అది నిన్ను నీ 21 తరాల్ని కాపాడుతుంది. తప్ప అదే పనిగా డబ్బు 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 అని తిరగడం మొదలు పెడితే అదొక సుడిగాలి, అది కళ్ళు కనపడనివ్వదు. కాలం వెళ్ళిపోతుంది ఆ తిరగడంలో, కాలం వెళ్ళిపోవడంలో శరీరం జర్జరీభూతమైపోతుంది. ఇంత గొప్ప మనుష్య జన్మ, కొన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చేటటువంటిది మనుష్య జన్మ. శంకర భగవత్పాదులంతటి వారు వివేకమై చూడమని చేస్తూ మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు. అసలు మనిషిగా పుట్టడమే అంత తేలిక కాదు, కోట్ల జీవరాశులున్నాయి. రామ అనగలదా ఏ ప్రాణైనా? మనిషి అనగలడు. ఇంత గొప్ప స్థితి మనిషికిస్తే ఆ జన్మలో అది తప్ప మిగిలినవన్నీ పట్టుకుంటానంటే, కళ్ళల్లో ఇసుక పోసుకొని నాకు కనపట్టలేదంటే, అక్కర్లేని వాటి చుట్టూ తిరగమని ఎవడు చెప్పాడు, నీ జన్మ సార్థక్యానికి పనికొచ్చేవి వదిలిపెట్టేసుకోమని ఎవడు చెప్పాడు. ఒకసారి అలా తిరగడం మొదలు పెడితే అవసరాలు వద్దని ఎవ్వరూ అనరు, ఏ శాస్త్రం అందు, భగవంతుడే అనలేదు. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. నేను బతికున్నంతకాలం ఒకరి దగ్గర చెయ్యి చాపకూడదు, నాకు హాయిగా తినడానికి కడుపు నిండా అన్నం దొరకాలి, కట్టుకోవడానికి బట్ట దొరకాలి, నేను 10 మందికి పెట్టగలగాలి, మంచి పనులు చెయ్యడానికి డబ్బు కావాలని కోరుకోవచ్చు, నాకు ఇల్లు ఉండాలి, నాకు కొడుకు ఉండాలి, కూతురు ఉండాలి, నేను కన్యాదానం చేయాలి, నేను స్నాతకం చేయాలి, నాకు మనవలు ఉండాలి, నేను నా వంశాన్ని చూసుకోవాలి, నేను 10 మందికి ఉపకారం చెయ్యాలి, కీర్తి సంపాదించుకోవాలి, అవన్నీ అవసరాలు, అవి కోరికలు కావు. అవసరాలు భగవంతుడిని అడగచ్చు, అవసరాల కోసం తిరగచ్చు, కానీ హద్దు మీరిపోయి దేని కొరకు అంటే తెలియకుండా డబ్బు పిచ్చి కోసం తిరగవద్దు అన్నది శాస్త్రం. ఎందుకని అంటే మీరు చూడండి, లోకంలో 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషి తప్ప మిగిలిన ఏ ప్రాణి డబ్బు అన్నదాన్ని సృష్టించుకోలేదు. భగవంతుడు ఎలా పెట్టాడో అలాగే బ్రతికేసాయి. ఒక కాగితం తయారు చేసి దీనికి ఇంత విలువ అని నిర్ణయించుకుని దానికోసం ఎన్ని తరాలకైనా సరిపోయేటట్టు సంపాదించాలని తిరిగి కళ్ళల్లో ధూళిపడిపోయి సుడిగాలిలో పడిపోయిన వాడు గడ్డిపరక తిరిగినట్టు తిరుగుతూ పడిపోయేవాడు మనిషి ఒక్కడే. మిగిలిన ఏ ప్రాణైనా తనంత తాను ఆహారం సంపాదించుకోగలిగినటువంటి శక్తి పొందేంత వరకు మాత్రమే పిల్లల్ని పెంచుతుంది. మనిషో అర్థం ఏమైనా ఉంటుందా? ఎన్ని తరాలకైనా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, సుడిగాలి తిప్పే ఇట్లా తృణం అయిపోవాలా, గడ్డిపరక అయిపోవాలా? అలా వద్దు. డబ్బు వద్దని శాస్త్రాలు చెప్పలేదు, కానీ దానికి బానిసమైపోయి తిరక్కు, జీవితం ఏమైపోతుంది? ఆఖరికి నిన్నెవరు ఉద్ధరిస్తారు?
ఒక్కసారి శరీరం వదిలిపెట్టేశాడా, ఊపిరి ఆగిపోయిందా? ఎవ ఏ డబ్బొచ్చి ఆదుకుంటుంది? కింవానీన ధనీన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కిం, కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం, జ్ఞానయిత క్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. అందరికన్నా ముందు ఏమీ పట్టించుకోకుండా ఉండిపోయేది ఏదంటే సంపాదించిన డబ్బే. ఆఖరికి భార్య గుమ్మం వరకే, బిడ్డలు కపాలమోక్షం అయిందని చెప్పి శ్మశానంలో అక్కడి వరకే. నీతో వచ్చేది ఏమైనా ఉంటే నువ్వు చేసుకున్న పాపపుణ్యాలే. దానికోసం జీవుడి గురించి ఆలోచించకుండా ఒక్క డబ్బు కోసం తిరిగి ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు? తృణమైపోయి ఆవర్తము అంటే సుడిగాలి తిప్పినట్టు తిప్పేస్తుంటే జీవితాన్ని పాడు చేసుకోకు. ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించు, తప్పేం లేదు. 10 మందిని సుఖపెట్టడానికి సంపాదించు, తప్పేం లేదు. కానీ అతిగా దాని ఎందు లౌల్యాన్ని మాత్రం పొందవద్దు. మూఢజహీహి ధనాగమ తృష్ణ, కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ, ఎలభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. మనిషి సంతోషంగా బతకడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో డబ్బుది చాలా తక్కువ ప్రాధాన్యత. అదొక్కటే కాదు, విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లాగా మనవడు నవ్విన నవ్వు చాలు, మనవరాలి ఆటలు చాలు, ఉత్తమురాలై ప్రేమ కలిగినటువంటి కోడలు చాలు, మాట వినే కొడుకు చాలు, అనుగమించే ధర్మపత్ని చాలు, మంచి స్నేహితులు చాలు. ఇవన్నీ నీ సంతోషానికి కారణాలు కావా? ఇవన్నీ నువ్వు ఆనందించడానికి కారణాలు కావా? ఆనందించడానికి డబ్బు ఒక్కదానికోసం పరిగెత్తి పాడు చేసుకోవాలా? ఉద్దుసుమా, దాని జోలికి వెళ్ళవద్దు. దాని నుంచి విముక్తి పొందాలంటే కృష్ణ స్మరణము, భగవన్ నువ్వే నన్ను కాపాడాలి అని ఆయనని స్మరిస్తే తృణావర్తుణ్ణి చంపి ఆయన దక్కినట్టు నీకు ఆయన దక్కుతాడు, నువ్వు అద్యున్నతిని పొందుతావు. అది చెప్పడమే తృణావర్తోపాఖ్యానం.